బావుడు ప్రజల గుండెల్లో శాశ్వతమైన స్థానం సంపాదించినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఎన్టీఆర్ జ్ఞాపకాల్లోనే అందరి హృదయాల్లో నిలిచిపోయినాయి. ఆయన తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతాయి, ఆయన తలుచుకుంటేనే అందరి గుండెలు ఉప్పొంగుతాయి. ఆయన చేసినటువంటి ఉపకారాలు, ప్రతి ఒక్కళ్ళు పొందినటువంటి లాభాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. అందువల్ల మహానేత లేకపోవటం కూడా ఇప్పటికీ కూడా ఆయన ఉంటే ఆయన ఉంటే అనేటువంటి మాట వినపడుతూనే ఉంది. ఆయన బ్రతికి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదా అనేటువంటి మాట తెలంగాణ రాష్ట్రంలో కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ లోటు తీర్చడానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రజల్ని తన కన్నబిడ్డల్లాగా చూసుకోవటంతో ఆ లోటు తీరుతుంది. అయినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకొని వాళ్ళు లేరు. ఆ మహానేత ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ, ముఖ్యంగా ఒక తెలుగులో సామెత ఉంది, ఊరంతా ఒడ్లు ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకుంది అని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఊరంతా కూడా మంచిగా ఉంటే నక్కలు మాత్రం బొక్కలు వెదుగుతూనే ఉంటాయి. ఈరోజు ప్రతిపక్ష పరిస్థితి చూస్తే అంతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మహానాయకుడు ఏ విధంగా తన మంచి పనుల చేత నిలబడిపోతారో చరిత్రలో ఎన్టీఆర్ గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించారు వారు. కానీ ఇతను 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి నేను చెప్పుకుంటూ ఏ ఒక్క పని కూడా తను ప్రజలకి ఇది నా పని అని చెప్పుకోలేనటువంటి ఒక అధమ స్థితిలో రాష్ట్రాన్ని దోపిడీ చేయటం కోసమే అధికారం అనే లక్ష్యంతో పనిచేసినటువంటి అతను, ఈరోజు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు నాయకులేనా, రాజకీయాల్లో ఎలా వచ్చారనేటువంటి బాధ కూడా కలుగుతూ ఉంది. ఎక్కడైనా సరే తండ్రి కొడుకుని తీర్చిదిద్దుకోవాలి. ఒక మంచి నాయకుడిగా మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా పొగుడుతూ ఉన్నారు. ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి, ఇంత ప్రజా సంక్షేమం చేయటంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిలో నిలబెట్టిన నాయకుడు, వయసులో చిన్నవాడైనా మరి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు అనే మంచి పేరు, ఈ కరోనా టైంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకుంటే, కంటే అట్లాంటి సంతానాన్ని కనాలి అని ప్రతి తల్లి కూడా కలలుగనేటువంటి బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారైతే, చంద్రబాబు కూడా కన్నాడు ఒక మహానుభావుణ్ణి. అతన్ని ఏ చదువు పక్కన పెడదాం, చదువు ఏ విధంగా చదివాడనేది అందరికీ తెలుసు, ఆయన స్టాండర్డ్స్ ఏమిటో అందరికీ తెలుసు. అందుకని నిజంగా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరూ కూడా అటువంటి కుసంస్కార మాటలు ఎవరు మాట్లాడలేరు. అంత అసభ్యమైన పదజాలం నోటి వెంట వాళ్ళకి రాదు. చదువు లేని మూర్ఖులు మాత్రమే, చదువు లేని మూర్ఖులకు కూడా కొంతమంది సంస్కారం ఉంటుంది. ఇతనికి ఆ సంస్కారం కూడా ఆ చంద్రబాబు నేర్పల. ఎందుకంటే బూతులు తిడితేనే రాజకీయం, లేకపోతే తనొక పెద్ద నాయకుడిగా ఎదుగుతాను, ఈ విధమైన భాష వాడితేనే అనేటువంటి ఒక దురభిప్రాయంతో లోకేష్ ఈరోజు అతను ఒక ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఎన్నుకున్నారు. మరి దాదాపుగా 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, 22 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. అత్యధిక శాతం 51% ఓటింగ్తో ఈ రాష్ట్రాన్ని ప్రజలందరి గుండెల్లో జగనన్న అనేటువంటి చిన్న పెద్ద లేకుండా పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిని కనీస సంస్కారం. ఎప్పుడైనా సరే మా ముఖ్యమంత్రి గారు గతంలో మీ నాయన్ని కానీ నిన్ను కానీ ఒక అసభ్యమైన పదజాలంతో ఏ ఒక్కరోజైనా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడారా? ఎప్పుడైనా తిరిగేసి చూడండి. అదేవిధంగా మీ పచ్చ మీడియాలో కూడా చూడండి. కానీ ఈ మీరు మాట్లాడుతున్నటువంటి ఈ భాష మీ ఫ్రస్ట్రేషన్ అంటే, మీరు రోజు రోజుకి ఏ విధంగా పార్టీకి దూరం అయిపోతున్నారు, ప్రజలకు దూరం అయిపోతున్నారు అనేటువంటి మీలోని ఈ భయాందోళనలే దాన్ని మీ భాష రూపంలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్కు నేర్పాల్సినటువంటి నీతులు ఇవా. మీరేదో భావి ముఖ్యమంత్రి, ఇలా తెలుగుదేశం పార్టీ ఈయనేదో ఉద్ధరిస్తాడు అని కలలుగంటున్నటువంటి మీరు లోకేష్ని ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారా? ఆ భాష ఏంటండి ముఖ్యమంత్రిని పట్టుకొని? నిజంగా మా పార్టీ మొత్తం అందరూ కలిసి మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా నాయకుడు ఒక్క చిన్న సైగ చేస్తే చాలు, మేమందరం కూడా నిజంగా కూడా
అతన్ని ఏం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వెంత, నీ బతుకెంతరా వెధవా, నీ బతుకెంత అసలు, ఆఫ్టర్ ఆల్ గాడివి నువ్వు, నీ చదువు లేదు నీకు, 7వ క్లాసు కూడా పాస్ కానివాడివి నువ్వు, నీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది అందరికి, లోకం అందరికీ తెలుసు, నిన్ను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసాం గొప్పగా చెప్పుకున్నావు, వాళ్ళు ఎందుకు ఉద్యోగం తీసేశారో నీ స్టాండర్డ్స్ అందరికీ తెలుసు, అట్లాంటి వెధవి పనికిమాలిన వాడివి వచ్చి ఈరోజు తనంత తను స్వయంగా సాధించుకున్నాడు రా ముఖ్యమంత్రి స్థానాన్ని. మూర్ఖుడా, నువ్వు ఒక్కసారి తెలుసుకో, స్వయంగా సాధించుకున్నాడు ఒకే ఒక్కడు. ఏం ఎవరన్నా ఏ పార్టీ అన్నా వచ్చి సపోర్ట్ చేసిందా? మీ నాన్నలాగా 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీ నాన్నలాగా ఆ పార్టీని ఈ పార్టీని ఏమన్నా తోడు తెచ్చుకొని చావు తప్పి కన్నులొట్టిపోయి అన్నట్టు బతికి బట్టగట్టారు 2014 ఎలక్షన్స్లో? ఇది అలా కాదే, ఎంత సింగిల్గా వచ్చిన సింహం అది నిలబెట్టుకుంది. కనీసం మంగళగిరిలో ఒక్క సీటు గెలవలేని వెధవి నువ్వు, ఒక పనికి మాలినాడివి, నీకు భాష మాట్లాడటం రాదు, ఏ భాష రాదు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, నువ్వు కూడా పెద్ద విమర్శించేవాడు అయిపోయావా? నీకు విమర్శించే స్థాయి నీకు అసలు ఉందా? ఆ నైతిక హక్కు నీ తండ్రికి ఉందా, నీకు ఉందా? యదవ పనులన్నీ చేసింది మీరు, యదవ మరి అవినీతి పనులన్నింటిలో కూరుకుపోయింది మీరు, స్టేల్ తెచ్చుకొని కేసులన్నీ పెండింగ్లో పెట్టుకుంది మీరు, ఏ పాపమైనా సరే మీ నాన్న చేసి దాన్ని ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడో అందరికీ తెలుసు. అందరి కడుపు మండిపోతూ ఉంది. ఈ వ్యవస్థల్లో ఉండే పెద్దలు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కొంతకాలమే సహిస్తారు, అది ఎక్కువ కాలం అలాగే కొనసాగితే ప్రజా తిరుగుబాటు మాత్రం తప్పదు. అట్లాంటి వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నటువంటి మీ నాన్న అడ్డం పెట్టుకొని మాటి మాటికి నన్నేం చేస్తారు, మా నాన్న ఏం చేస్తారు, ఎందుకంటే ఆ భాష నేను మాట్లాడలేను, మీలాగే దిగజారిపోయి నేను మాట్లాడలేను కనుక మీ భాషలో నేను చెప్పలేకపోదు, నన్నేం చేస్తారు, మా నాన్న ఏం చేస్తారు అంటే, నువ్వు కేసులన్నీ కూడా పక్కన మేనేజ్ చేసుకుంటున్నావు కనుక ఆ ఇదితో మాట్లాడుతున్నావు తప్ప నీకు ఎక్కడ నైతికత ఉందిరా? నీకు కేవలం అసలు మీ తండ్రి వ్యవస్థలు మేనేజ్ చేయటం వల్ల మీ ఇద్దరు కూడా కేసుల నుంచి బయటపడదు. ఒక్క కేసు చాలు మీ ఇద్దరు కూడా 100 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించడానికి, ఒక్క కేసు చాలు. మరి అనే ఇంకా ఎన్నున్నాయో అట్లాంటి 100ల కేసులు ఉన్నాయి. మరి కానీ అయినా సరే మీరు పెచ్చు రేగిపోయి అవి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే ఏ బలమో, మీ వెనక ఉండేటువంటి ధనబలం, ప్రజల్ని మోసం చేసి ముంచి వాళ్ళ ద్వారా 100 కోట్లు సంపాదించిన మీ నాన్న ఆ ధనబలంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమో మీ నాన్న అండ చూసుకొని మా నాన్న నన్ను ఏ విధంగా నేను బయటపడేస్తాడని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోరా, ఎందుకంటే 1000 శవాలు తినే రాబందైనా సరే ఒక్క గాలివాని దెబ్బ పోతుంది. అదేవిధంగా మొన్న ఎలక్షన్లకు ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడ కొట్టుకుపోయారో, హైదరాబాద్ దా కొట్టుకుపోయారు, 400 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయారు కదా. ఇంకా అక్కడి నుంచి కూడా ఎక్కడికి పోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే దిగజారిపోయిన మీ బతుకులు, మీ నాయకులే చెప్పారు పార్టీ లేదు ఇంకేమి లేదు అని చెప్పి, అట్లాంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు నోరు కూడా అదుపులో పెట్టుకోకపోతే ఎవరో ఒకళ్ళు తన్నేటువంటి పరిస్థితి వస్తుంది. నేను చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ బంధువుగా చెప్పట్లేదు నేను, మీ నోరు అదుపు లేకపోతే దానివల్ల వచ్చేటువంటి అనర్థాలకు కూడా మీరు దానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త లోకేష్, ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం, సభ్యత నేర్చుకో, సంస్కారాన్ని అది నీ తల్లిపాల నుంచే రాల నీకు. ఇంకా ఇప్పుడు ఈరోజు కొత్తగా రమ్మంటే ఎట్లా వస్తుంది? అందుకే దీనికి సంబంధించినటువంటి నష్టం కూడా నువ్వు భవిష్యత్తులో చూడబోతున్నావు. నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలేవు, ఇది వాస్తవం, రాసిపెట్టుకో, ఎప్పటికీ నువ్వు నాయకుడు కాలేవు. ఎందుకంటే ఆ క్వాలిటీయే నీకు లేదు. నువ్వు పనికి మాలిన వాడివి, వెదవి, చేతగాని వాడివి, నువ్వు ఒక అసమర్థుడివి, భాష తెలియని వాడివి, ఏ విధమైన నాయకత్వ లక్షణాలు లేని వాడివి. అట్లాంటి నువ్వు మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నీకు మర్యాద దక్కదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.